నమస్తే అందరికీ. నేను ఇక్కడ 3.5 ఇయర్ నుంచి ఇక్కడే తీసుకుంటున్నాను ట్రీట్మెంట్. మాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. కానీ నాకు 2 టైమ్స్ అబార్షన్ అయ్యాయి. 4th మంత్లో ఒకటి, 2nd మంత్లో ఒకటి. మ్యారేజ్ అయిన 1 ఇయర్ లోపే 6 మంత్స్ డిఫరెన్స్తో. తర్వాత వేరే డాక్టర్ సలహా తీసుకొని చెన్నై అది ఇది అనుకుంటుంటే, లేదు అవసరం లేదు, ఇక్కడ ఒకరు ఉన్నారు, ప్రతి ఒక్కటి సక్సెస్ఫుల్ కేసులు ఉన్నాయి అనుకుని ఇక్కడికి వచ్చాం మేము. మనకు 1 ఇయర్ లోపు గ్యారంటీ మేడం దగ్గర వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరూ కంటున్నారు, బట్ మనం ఎందుకు కనలేకపోతున్నాం? 2 అబార్షన్స్ అయ్యాయి. కనీసం 4 అబార్షన్స్ అయిన వాళ్ళు కూడా హ్యాపీగా బేబీని తీసుకొని వెళ్ళున్నారు ఇక్కడి నుంచి, బట్ మనం ఎందుకు వెళ్ళలేము అనేది ఒక పాజిటివ్ థింక్ తీసుకున్నాను. ఎవరేమనుకున్నా ప్రతి ఒక్కరికి ఒకే ఆన్సర్, 1 ఇయర్ లోపు గ్యారంటీ కనేస్తాను. బట్ ఆ థింకింగ్ ఇంప్రూవ్ చేసింది మేడమే. ప్రతి ఒక్కటి మేడం ఇది చెప్పింది అంటే చేయాలి. సో మైదా తినకూడదు అంటే ఇంకా లైఫ్లో దాన్ని ముట్టకూడదు, మన బేబీ కోసం మనం చేసుకోవాలి అంతే. సో ఇలా ప్రతి ఒక్కటి మేడం చెప్పింది చేశాను. ఈరోజు 2 బేబీస్ నాకు హ్యాపీగా ఏ ప్రాబ్లం లేకుండా తీసుకున్నాను. అట్లా కాదు, అంతకుముందు ఎట్లా అనిపించేది? ఇట్లా 2 అబార్షన్స్ అయినాయి, ఇంకా అనుకున్నాం మేడం ఇంకా చెన్నై వెళ్ళిపోవాలి. కానీ అందరూ చాలా వీడియోస్ చూసాను అనమాట. ఫస్ట్ అండాల్ ఫెర్టిలిటీ సెంటర్ ఉంది, సో ప్రతి ఒక్కటి చూద్దాం మనం అని చాలా సక్సెస్ఫుల్ కేసులు ఉన్నాయి. 120 కేజెస్ ఉన్న అమ్మాయి కూడా నార్మల్ డెలివరీ. సో వాళ్లే చేసుకోగా మనకి ఎందుకు రాదు, ఒకసారి చూద్దాం. సో గట్టిగా ఉందాం, మనకి ఎందుకు రాదు. సో తినకూడదు అంటే తినను. ఓకే, సో హ్యాపీ. ఓకే, అంతకు ముందు ఇప్పుడు వేరే వాళ్ళ బేబీస్ ని చూసినప్పుడు గానీ మనకి లేదే ఉండలేదే అని అవుతుందో కాదో అనే డౌట్ కంపల్సరీ ఉండే. ఎందుకంటే 2 టైమ్స్ అబార్షన్ అయిపోయింది నాకు. రెగ్యులర్ పీరియడ్స్ ఉండి బాడీ అంతా వెయిట్ ఒక్కటే అనుకునేదాన్ని, బట్ వెయిట్ ఒక్కటే ప్రాబ్లం ఏమో, బట్ దాన్ని తగ్గిద్దాం అని తగ్గించుకొని చూసినా కూడా మళ్ళీ 6 మంత్స్లో మళ్ళీ కంపల్సరీ అబార్షన్ అయిపోయింది. సో అప్పుడు అనిపించింది ఏంటిది, ఎందుకు అవుతున్నాయి, సో నెక్స్ట్ అనేది అవుతుందా లేదా. సో మా హస్బెండ్ కూడా గట్టిగా చెప్పేవాళ్ళు, అయితే అవని అవసరం లేదు, పిల్లలేరా, ఓకే మన ఇద్దరం ఉన్నాం, అవుతుందా, నా ముగ్గురం ఉన్నాం. సో ఇలా తన కంప్లీట్ మా పేరెంట్స్ సపోర్ట్, తన సపోర్ట్ మా పేరెంట్స్, వాళ్ళు కూడా ఎప్పుడు ఇది కావాలి ఇది చెయ్యాలని ఎప్పుడు చెప్పింది లేదు. నిదానం అవుతుంది, అవకుండా ఉండదు, కంపల్సరీ అవుతుంది. కానీ మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో అంటే వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫస్ట్ అడిగేది అదే, ఏమ్మా ఎవరైనా ఉన్నారా, పెళ్ళైంది కదా, 1 ఇయర్ కి కనేస్తున్నారు, ఇది ఏంటి, మీకున్నారా. సో ప్రతి దగ్గర ఫీలింగ్. కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం ఆ ఫీలింగ్ వదిలేసాం. ఎట్లా వదలగలిగేవో మీరు చెప్పిన మాటలే మేడం. ముందు పాజిటివ్ థింకింగ్ అనేది కానీ వచ్చిందంటే ఖచ్చితంగా మన చేతిలో మనమే ఉంటాం, ఎవరి చేతిలో మనం ఉండం. ఆ పాజిటివ్ థింకింగ్ మెయిన్, యోగ నిద్ర, ఇక్కడ చెప్పే వీడియోస్, ప్రతి ఒక్కటి చూశాను. సార్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు, మేడం చెప్పినట్టు విను, మీకేం కావాలన్నా నా దగ్గరికి రా, అడుగు, ఫ్రీగా అడగండి, ఫ్రీగా చెప్తాము, ఏం ఇబ్బంది లేదు, భయపడద్దు. సో ప్రతి ఒక్కటి. అప్పుడు నువ్వు ఎప్పుడు ఆ మార్పు వచ్చింది, అంటే ఆ బాధపడడం వదిలేదు, ఎంత టైం పట్టింది? 6 మంత్స్ మేడం. 1 ఇయర్ పాటు మేడం ప్రెగ్నెన్సీ రావద్దు అన్నారు. ఫీల్ అయిన అయ్యో 1 ఇయర్ ఉండాలి అనుకున్నాను. కానీ ప్రతి ఒక్కరికి ఆన్సర్ అలాగే ఇచ్చేదాన్ని, 1 ఇయర్ వెయిట్ చేయండి, 1 ఇయర్ వెయిట్ చేయండి, నేను చూపిస్తాను అనేసి. కానీ 6 మంత్స్ లో నా ఇది, నా ఫీలింగ్స్ కానీ మా హస్బెండ్ ఫీలింగ్స్ కానీ కంప్లీట్ గా చేంజ్ అయ్యి, ఖచ్చితంగా వస్తుంది. ఆ ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది? ఖచ్చితంగా వస్తుంది యోగ నిద్ర మేడం, కంప్లీట్ సపోర్ట్ యోగ నిద్ర. యోగ నిద్ర, యోగ నిద్ర, నెక్స్ట్ వీడియోస్. యోగ నిద్ర నైట్ టైం ప్రతిరోజు, మార్నింగ్ వంట చేస్తున్నా కూడా మనకి ఖాళీ దొరికింది అంటే మన పీస్ఫుల్. ఏదైనా టెన్షన్ వస్తుంది మనకు ఆలోచన అంటే వెంటనే హెడ్సెట్ పెట్టుకోవడం, దాన్ని వినేయడం, కంప్లీట్ యోగ నిద్ర. మా హస్బెండ్ కూడా చాలా అన్ని చాలా కంట్రోలింగ్, ఇక్కడికి రావడం, మాట్లాడడం. సో మనకి లేడీకి ప్రెగ్నెన్సీ వస్తే హ్యాపీగా చూసుకోవాలి. కానీ మెయిన్ మన పాజిటివ్నెస్. సో ఇవన్నీ చేసిన తర్వాత నీకు అంతే, ట్యూబ్ టెస్ట్ చేశారు ముందు నెలలో, చేసుకోండి బాగుంది అన్నారు. కానీ నేను భయపడ్డాను, వద్దు మేడం నాకు ట్యూబ్ టెస్ట్, నాకు భయంగా ఉంది, వద్దు నేను చేసుకోను అని నా మైండ్ ని సెట్ చేసుకోవడానికి 1 మంత్ పట్టింది. నెక్స్ట్ ట్యూబ్ టెస్ట్ చేసుకున్నాను. మేడం చెప్పారు ఈ మంత్ లో నిలిచిపోవాలి అంటే నాకు నిలిచిపోయింది. మన థింకింగ్ మేడం మాటలు అంతే, ఇంకా వేరే ఆలోచన లేదు. ఎవరో అడుగుతున్నారు అయ్యో మనం ఫీల్ అవ్వడం, ఏం లేదు. 6 మంత్స్ లో నా బాడీని నా థింకింగ్ ని నేను చేంజ్ చేసుకున్నాను, ఈ రోజుకే హ్యాపీగా ఉన్నాను.
పీరియడ్స్ లో ఏం మార్పు వచ్చిన తర్వాత నీకు? స్టమక్ పెయిన్ ఉండింది మేడం, కంప్లీట్ తగ్గిపోయింది. స్పాటింగ్ ఉండింది, కంట్రోల్ అయిపోయింది. ఎప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు? పీరియడ్స్ వచ్చినప్పుడు స్పాటింగ్ అన్ని ఉన్నాయి. అభాషణ తర్వాత కేవలం 6 మంత్స్ లో నా బాడీ నేను ట్యూన్ చేసుకున్నాను. ఎందుకంటే ఇవి తినాలి అంటే తినాలి, అవి తినకూడదు అంటే తినకూడదు. వన్ ఇయర్ బేబీ కోసం అంతే, 1 ఇయర్ బిడ్డ కోసం వెయిట్ చేస్తే బిడ్డ తర్వాత ఏదైనా. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా అభాషణ అవుతుందా అనే భయం ఏం లేదు మేడం. కంప్లీట్ జ్యోతి మేడం కానీ మీరు కానీ ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉండే జ్యోతి మేడం కూడా మంచి సపోర్ట్. మేడం గట్టిగా చెప్తుంది అనమాట, మనం అర్థం చేసుకోవాలి. ఓ మేడం మన కోసం చెప్పింది కదా, ఫీల్ అయిపోతే ఇంకా అలాగే ఉంటుంది. ఇది చెయ్యాలమ్మా అంతే, ఇది ఇంతే. సో అలా ఉండబట్టి మనం హ్యాపీ, మనం గట్టిగా ఉంటే ఈ రోజు మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ట్విన్స్ పెట్టుకుని మీరు పని అంతా చేసుకోవాలి మొత్తం మేడం కంప్లీట్. నేను 8 మంత్ వరకు ప్రతి ఒక్కటి నేనే చేసుకునేదాన్ని ఇంట్లో. మేడం వాళ్ళు కానీ మా పేరెంట్స్ కానీ వంగకూడదమ్మా ట్విన్స్ అంటే నేను ఖచ్చితంగా మేడం చెప్పింది తేలిగ్గా ఉన్నప్పుడు చేసుకుంటాను అంతే. మేడం మాటలే, మేడం ఫుడ్డే. వాళ్ళు అది తినచ్చు అంటే అస్సలు ఒప్పుకునేదాన్ని. మేడం చెప్తేనే తింటాను, చెప్పకపోతే తినను అంతే. సో మీ బాడీలో వచ్చే ఆ మార్పు చూసిన తర్వాత నీ మీద నీకు ఖచ్చితంగా కాన్ఫిడెంట్ మేడం. 6 మంత్స్ కి నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఈసారి నిలబడినా అవదు, అవదు ఖచ్చితంగా అవదు. ఎందుకంటే ఈ యోగ నిద్ర, ఈ యూట్యూబ్స్ లో చూడడం, ఎంతో మంది మాట్లాడడం, వాళ్ళు మాట్లాడడం ఉండొచ్చు, మనకు ఒక్కొక్కసారి వాళ్ళకైంది కానీ నాకు అవుతుందో కాదు అనే డౌట్ లేదు మేడం. ఆ వీడియోస్ కానీ యోగ నిద్ర కానీ చూస్తే వాళ్ళకి అవుతుంది, నాకు అవుతుంది అనేది వస్తుంది. క్వశ్చన్ మార్క్ ఉండదు, అవుతుంది పులి స్టాప్ అంతే. అంతే, దాని తర్వాత నీకు అయింది, పీరియడ్స్ లో పెయిన్ తగ్గి మార్పు అయిపోయింది. చాలా ట్యూబ్ టెస్ట్ అయిపోయింది, ఆ మంత్ నిలవగానే కన్ఫర్మ్ ఇది నిలిచిపోతుంది, ఇంకా డౌటే లేదు. స్కానింగ్ లో కూడా చెప్పారు ట్విన్స్ అంటే 5th మంత్ వరకు చెప్పలేమమ్మా అని, కానీ నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను, లేదు ఇది మనకి ట్విన్ బేబీ అంతే అంతే. ఇంకా అసలు మనం ఏది ఆలోచించి పడలేదు, ఇది ట్విన్ బేబీ, 5th మంత్ వరకు ఎందుకు ఆగాలి, మన బ్రెయిన్ ని మనమే చూద్దాం, మనమే చేసుకుందాం అనుకున్న ట్విన్ బేబీ. 3rd మంత్ కే నాకు ఓకే చెప్పేసారు, ఇది ట్విన్ బేబీ అమ్మా, 2 హార్ట్స్ అన్ని వచ్చున్నాయి. సో నీ మెసేజ్ ఏంటి, అడ్వైస్ ఏంటి అందరికి? ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మీలాగే కూర్చోన్నాను, అందరూ వచ్చి చెప్పేవాళ్ళనమాట, మీరు ప్రతి ఈ ప్లేస్ కి వచ్చి మాట్లాడతారని ఆ రోజు అనుకోలేదు. బట్ ఈ రోజు మీకు చెప్తాను, ప్రతి ఒక్కరికి ఈ ప్లేస్ ఒక స్టేజ్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి. కానీ 1 ఇయర్ పాటు మేడం చెప్పింది తినద్దు అంటే తినద్దు అంతే, తినాలి అంటే తినాలి. మేడం ఒకటి చెప్పేవాళ్ళు, మీకు ఆకలేసినప్పుడు తినండి, అది ఆకలేసినప్పుడు తింటే అది కొంచెం తినగానే కడుపు ఫుల్ అయిపోతుంది, ఇంకేం తినాలనిపించదు. సో మీకు తినాలనిపించి ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇవి తినండి అని మేడం చెప్పేవాళ్ళు. నేను ట్రై చేశాను, ఈ హ్యాపీ, అసలు ఆకలి ఉండదు, ఏమి ఉండదు, కొంచెం తినగానే మనకే ఇంకేం తింటాంలే అని కొద్దిగా ఇదైపోతుంది అనమాట. ఇంకా దేని మీద వెళ్ళదు, ఆ టేస్ట్ పడింది అంటే ఇంకా ఇంకా అరగంట వరకు ఇంకేం తినలేమబ్బా, ఇంకేదైనా తినాలన్నా వద్దు, మనకు బొట్ట ఫుల్ అయిపోయింది. మంచి సపోర్టింగ్ మేడం డైటింగ్. తర్వాత ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ కూడా మేడం డైలీ 1 అవర్. ఒక్కోసారి కుదిరేది కాదు. లాస్ట్ 6th మంత్ ఆ టైంలో ఏమైందంటే, ట్రీట్మెంట్ లో ఉన్నప్పుడు మా సిస్టర్ ఒక అమ్మాయి డెలివరీ అయింది. నేను కనీసం 20 డేస్ పాటు ఎక్సర్సైజ్ లేవు, వాకింగ్ లేదు, ఏమీ లేదు. మేడం దగ్గరకు వచ్చి డైరెక్ట్ గా అడిగాను, మేడం ఇలా వెళ్ళాను, నాకు టాబ్లెట్ పెట్టండి అని. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మేడం ఏదో అనేస్తారు, మేడం ఇది తినద్దు అన్నారే, ఇది తినమన్నారే, మనకి దొరకదు అని కాదు. మేడం చెప్పింది చేస్తే మీ లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. తినాలి అంటే తినేయండి, తినకూడదు అంటే తినద్దు. సో నేను అడిగాను ప్రతి ఒక్కటి, నాకు ఇది పడట్లేదు అని నేను చెప్పేదాన్ని అనమాట, మేడం ఇది పడట్లేదు, దీనికి సబ్స్టెన్స్ ఏమన్నా ఇవ్వండి అని. కొంతమంది చేస్తారు బట్ మాకు ఇంకా రాలేదు, ఈ థింకింగ్ వల్ల ఎవరికి రాదు కూడా. వదిలేయండి, మేడం చెప్పింది, మేడం మీద భారం వేసేయండి. ఇంట్లో ఎవరైనా చెప్పినా కూడా మేడం ఉంది, మేడం చూసుకుంటారు, మేడం చెప్పింది వచ్చింది. నీకు ఎప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది? కరెక్ట్ గా 6 మంత్స్ మేడం అంతే. ఆ యోగా యూట్యూబ్ లో అన్ని చూద్దాం, కరెక్ట్ గా 6 మంత్స్ కి నాకు నాకే, ఎందుకంటే అప్పటికి స్పాటింగ్ తగ్గింది. స్పాటింగ్ తగ్గి ఎన్ని నెలలు ఉండింది? 1 మంత్. 1 మంత్ స్పాటింగ్ తగ్గిన 1 మంత్. తర్వాత వచ్చి పీరియడ్స్, స్పాటింగ్ తగ్గిపోయింది, హ్యాపీగా పెయిన్ అనేది కంట్రోల్ అయిపోయింది. ఫస్ట్ పెయిన్ కంట్రోల్ అవగానే ఆటోమేటిక్ గా మన మీద మనకే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో అన్ని తగ్గిపోయింది, మన
యూట్రస్ అనేది స్టార్ట్ అయిపోయింది రన్నింగ్. సో ఇప్పుడు ఏమన్నా జరిగినా కూడా హ్యాపీ, కాబట్టి ఈసారి కన్ఫర్మ్ అయిపోతుంది, డౌట్ లేదు. చాలా థ్యాంక్స్, చాలా బాగా చెప్పాము. ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా మీ ట్రీట్మెంట్ ఏంటి, మీకు టాబ్లెట్స్ ఏంటి, ఇంతవరకే చెప్తారే కానీ బేబీకి మదర్కి కానీ బేబీకి ఫాదర్కి కానీ ఎక్కడ టచ్ అనేది ఏ హాస్పిటల్లో ఇవ్వరు. ఛాలెంజెస్ చెప్తాను నేను, అది మాత్రం కన్ఫర్మ్ మేడం, ఛాలెంజెస్ చెప్తాను నేను, అది ఏ హాస్పిటల్లో టాక్ టు బేబీ అనేది ఇవ్వరు. ఎందుకంటే మేడం దగ్గర టాక్ టు బేబీ అనేది కానీ తెలుసుకున్నారంటే మీ బేబీని మీరే మౌల్డ్ చేసుకోవచ్చు. సో ఈ బేబీ ఇలా ఇప్పుడు స్టమక్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో బయటకు వచ్చాక కూడా అలాగే ఉంటుంది. నాకు 6th మంత్లో ఉన్నప్పుడు పిల్లలు నాకు మాట వినేవాళ్ళు కాదు, అస్సలు మీకు చెప్పేదాన్ని ఈ బేబీ ఇలా ఉంది మేడం వినరు అని. తర్వాత అక్కడ ఇక్కడి మేడం చెప్పి వెళ్ళంగానే వాళ్ళకి వాళ్ళే అనలైజ్ చేసుకున్నారో ఏమో మేడం, నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి వాళ్ళే సెట్ అయిపోయారనమాట. పలాన్ టైంకి లేయడం, నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండడం చాలా మేడం. ఇప్పుడు కూడా పెద్ద పాప ఇక్కడి నుంచి ఎలా కూడా మేడం చెప్పేదనమాట, మేడం మిల్క్ తాగట్లేదు పెద్ద పాప అంటే, నువ్వు చెప్పుకో పాపకి చెప్పు తాగమని చెప్పు హెల్దీగా ఉన్న. ఇక్కడి నుంచి ఆపరేషన్ అయి వెళ్ళిన 1 వీక్ తర్వాత ఇప్పుడు ఆ పాప నన్ను వదిలిపెట్టి ఉండదు, అసలు ఎవరి దగ్గర ఉండదు. అంత చిన్న బేబీ అసలు 1 వీక్ నా దగ్గర అలవాటైంది, అసలు ఇప్పుడు ఒక్క క్షణం కూడా వదిలి ఉండదు. ఎవరు తన్ని కంట్రోల్ చే, ఏడ్చింది అంటే ఎక్కడున్నా నాకు తెచ్చి చేయాల్సిందే. ఓకే. సో ఇప్పుడు చెప్పిన మాటలు పిల్లలు వాళ్ళ ఫాదర్ కానీ ఎవరైనా వచ్చి పలకరించిన అబ్జర్వేషన్స్ కానీ, సో ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, అందరికీ థ్యాంక్ యూ.